हाई फ्रेंड्स रेंडु तेलुगु राष्ट्राल लाइव वेदर अपडेट इप्पुडे वच्चिंदि। दक्षिण बंगाळाखातंलो एर्पडिनटुवंटि उपरीतल आवर्तन द्रोणि तीव्र वायुगुंडंगा मारि एपीलोकि प्रवेशिंचडंतो रानुन्न 24 गंटल्लो एपीलो भारी नुंचि अति भारी वर्षालु कुरवबोतुन्नायि। ई कुंडपोत वर्षाल वल्ल एपी राष्ट्रव्याप्तंगा कोन्नि चोट्ल रेड अलर्ट् कोन्नि चोट्ल येल्लो अलर्ट् कूडा जारी चेशारु। प्रजलंदरू कूडा अप्रमत्तंगा उंडालनि वातावरण केंद्रं तेलिपिंदि। उपरीतल आवर्तन द्रोणि समुद्र मट्टानिकि 7.5 मीटर्ल एत्तुलो विस्तरिंचि उंडडं वल्ल एपी राष्ट्रव्याप्तंगा अल्लकल्लोलमैन भारी वर्षालु कुरवबोतुन्नायि। గురించి తెలుసుకోబోయే ముందుగా ఇలాంటి వీడియోలు రోజు పొందడానికి కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఒరిస్సా పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర మీదుగా ఏపీలోకి ప్రవేశించబోతోంది। దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి। ఏపీలోని దాదాపుగా 12 జిల్లాల్లో భారీగా వర్షాలు కురవబోతున్నాయి। యానం ఉత్తర కోస్తా తూర్పు కోస్తా జిల్లాలతో పాటు విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో అలాగే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో జల్లులతో కూడిన వర్షాలు పడతాయని అలాగే రానున్న 24 గంటల్లో ఈ వాయుగుండం తీవ్రంగా మారి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది। ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో సముద్ర మట్టం వెంబడి ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయడం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం తెలిపింది।